రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని నెలలుగా కూడా చూస్తే కేసీఆర్ గారు కాస్త ఇనాక్టివ్ గా ఉండడం చూస్తున్నాం. సో పార్టీ బాధ్యతలు మొత్తం కూడా కేటీఆర్ గారు ముందుండి చూసుకోవడం కూడా మనం గమనిస్తున్నాం. అయితే ఇప్పుడు కవిత గారు వస్తాయి ఈ సందర్భంలో అటు కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళి లాయర్లతో అడ్వకేట్లతో డిస్కస్ చేయడం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ప్రచార బాధ్యతని ఎవరు భుజాల మీద వేసుకొని ముందుండి నడిపిస్తారు? మరి కవిత గారు అరెస్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి నష్టం చేకూర్చే అవకాశం అయితే ఉంది ఎలక్షన్స్ టైంలో? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ అన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, కవిత గారు అరెస్ట్, మరి ఎలక్షన్స్ పైన ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ కాస్త నష్టం చేకూర్చే ఛాన్స్ ఉందండి? ఎందుకంటే ప్రచారం మొత్తం కూడా చేయాలి, క్యాంపెయిన్స్ చేయాలి. అయితే కేసీఆర్ గారు గత కొన్ని నెలలుగా చూసుకుంటే ఇన్యాక్టివ్ మోడ్లో ఉన్నారు, మొత్తం కూడా కేటీఆర్ గారు చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు కవిత గారు అరెస్ట్ కూడా కేటీఆర్ గారే ముందుండి ఢిల్లీ వెళ్ళడం చూస్తున్నాం, లాయర్లతో డిస్కస్ చేయడం చూస్తున్నాం. మరి ప్రచారానికి అయితే ఒక బ్రేక్ పడింది అని చెప్పుకోవచ్చా? అంత బ్రేక్ పడిందని అనుకోవట్లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ అంశం, కవిత గారు అరెస్ట్ అంశం లేనప్పుడు కూడా మొన్న సార్వత్రిక ఎన్నికలకి అన్ని నియోజకవర్గాలు హుషారుగా తిరిగింది అయితే లేదుగా, కొన్ని నియోజకవర్గాలే టచ్ చేశారు. అవును. ఎట్లా, ఎందుకని అంటే గెలుస్తారనే ధీమానా, ఎట్లాగైనా మందే వస్తుందనే ధీమానా, లేదండి మనమే గెలుస్తామని కాన్ఫిడెన్స్ తెలియదు, మొత్తంగా జరిగింది. మరి అప్పుడు కవిత గారు కేటీఆర్ గారు అందరూ ఫ్రీగానే ఉన్నారు. ఎక్కువగా ఎక్కడైనా సరే తెలంగాణ పరిధిలో బీఆర్ఎస్కి, అదే టీఆర్ఎస్కి క్యాన్వాసింగ్ క్యాంపెయినింగ్ చేసిందంతా కూడా మెయిన్ అట్రాక్షన్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఒకవేళ ప్రతిపక్షాలని ప్రభుత్వ పక్షాన్ని విమర్శించాలన్నా వీళ్ళిద్దరే. అందుకే కదా రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరికి ఒక పేరు కూడా పెట్టారు, బిల్లారంగా అని. వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అంటే వీళ్ళిద్దరూ మంచి స్పోక్స్ మెన్సే, మంచి లీడర్ అని కూడా. ఇద్దరు కూడా మంచి మెజారిటీతో గెలుచుకొని వచ్చి ప్రజా ఉద్యమంతో పాటు పార్టిసిపేట్ చేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన దానిలో కీలక పాత్ర వహించిన వాళ్ళేగా. కేసీఆర్ గారు వాగ్దాటి తర్వాత పార్టీలో అంత మానియా ఉన్న వ్యక్తులు అంటే వీళ్ళిద్దరే. సో ఇటువంటి నేపథ్యంలో మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఇద్దరు ఢిల్లీలోనే ఉన్నట్టుగా సమాచారం, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత. ఇప్పుడు పార్టీలో మెయిన్ ఎవరు చెప్పుకుంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు అని అంటాం. నలుగురులో ముగ్గురు ఢిల్లీలో ఉన్నారు. కేసీఆర్ గారు అసలైన మెయిన్ పిల్లరు, పైగా అధినేత, అధ్యక్షుడు ఆయన. రీసెంట్గా చిన్న తుంటి ఎముక సర్జరీ అవ్వడము కొంచెం సిక్ అయి ఉన్నారు. బట్ కూర్చొని కూడా ప్రతి సభా సమావేశాల్లో ఆల్రెడీ పెట్టడము, దాన్ని నిర్వహించడం, మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు కదా, ఉన్నారు. మళ్ళీ రీబూట్ అవుతారు, అది తప్పేం ప్రాబ్లం లేదు. కేసీఆర్ గారు మాటలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, మీకు తెలుసో తెలియదు. ఆయన ఆ తెలుగులో వాడే పదాలు, ఆ తెలంగాణ మాండలికంలో ఉపయోగించే పదాలు ఏవైతే ఉంటాయో చాలా ముచ్చటగా అనిపిస్తే చాలా అట్రాక్ట్గా ఉంటాయి. ఆయన మాట్లాడుతున్నంతసేపు మనం యూట్యూబ్లో అయితే మార్చం, టీవీ అయితే ఛానల్ మార్చం కదా, ఇట్లా స్క్రోల్ చేయం, అంటే ఆ పవర్ ఇచ్చాడు భగవంతుడు ఆయనకి. సో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మొన్న నోటిఫికేషన్ వచ్చింది, వెళ్ళారు, వెళ్తారు, వస్తారు. వాళ్ళకి ఏంటంటే మనలాంటి వాళ్ళకి వెళ్ళి రావాలంటే కష్టం, కానీ నాయకులకి ఢిల్లీ వెళ్ళి రావాలంటే ఎంతసేపు చెప్పండి, మనం ఎక్కడి నుంచి తెలిసినారు వెళ్ళి వచ్చినట్టే వాళ్ళకి. సో వెళ్ళి వస్తారు, క్యాన్వాసింగ్కి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఉన్న నాయకుల్ని, ఉన్న లీడర్ని కాపాడుకోవడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గేట్లు ఒక గేటే తెరిచాను కాంగ్రెస్కి అని, వచ్చిన వాళ్ళు రావచ్చని. ఆల్రెడీ దానం గారు, ఆయన ఎవరు సతీష్ గారు, లేదంటే ఇంకో ఆయన ఎవరు ఒక ఎమ్మెల్సీ, వీళ్ళందరూ కూడా రోజుకు ఒకరు ఇద్దరు రిజైన్ చేసి వెళ్తున్నారు కదా. సో ఇలా వెళ్ళినప్పుడు నాయకులు కాపాడుకొని అట్టి పెట్టుకోవడం ముఖ్యం, కానీ క్యాంపెయినింగ్ క్యాన్వాసింగ్ పెద్ద సమస్య కాదని నా అభిప్రాయం. ఇంకా పూర్తి ఇంకా టైం ఉంది, పైగా మనకి టైం కూడా ఉంది, ఏప్రిల్ ఎండింగ్ వరకు టైం ఉంది కదా, ఆల్మోస్ట్ ఆల్ మే ఫస్ట్ వీక్ నుంచి విడతల వారీగా ఎన్నికలు అవుతాయి. ఇంక ఇది మార్చి లోగా ఏవో చూస్తారు, లేదంటే ఎవరికో అప్ చెప్తారు, వ్యక్తిగత వ్యవహారాలకు అప్ చెప్తారు. పర్సనల్గా ఆడిటర్స్ ఉంటారు, పర్సనల్గా లాయర్స్ ఉంటారు, పర్సనల్గా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు. ఇంత వాళ్ళకేం తక్కువ చెప్పండి, అంత మాత్రాన క్యాన్వాసింగ్ క్యాంపెయిన్ తగ్గిపోద్దని నేను అనుకోవట్లేదు. పైగా ఇవాళ రేపు సోషల్ మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో నాకు తెలిసి సౌత్లో ఉండే పార్టీల్లో సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఆ పార్టీ కార్యకలాపాలన్నీ చేసేదానికి టీఆర్ఎస్కి మించింది ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ వాటిలో పనిచేశారు కాబట్టి ఆయనకి సోషల్ మీడియా లేటెస్ట్ అప్డేట్స్, ఏఐకి సంబంధించి ఇవన్నీ ఐడియా, అవగాహన ఉంది. సో వాళ్ళు ఎక్కువగా ఛానల్స్ ద్వారా కూడా ప్రమోట్ చేసుకోగలరు.
పబ్లిసిటీ ఎలా అయితేనేమో రీచ్ అవ్వడం ముఖ్యం. ఒక యాడ్, ఒక హోర్డింగ్, ఒక యాడ్ ఎందుకు చేస్తున్నారు? ప్రజలకు రీచ్ అవ్వాలి ఆ ప్రొడక్ట్ అనేది. సో ఇక్కడ కూడా పార్టీ గురించి, పార్టీ విధి విధానాల గురించి, మేనిఫెస్టో గురించి రీచ్ అవ్వాలంటే కేటీఆర్ గారు దాంట్లో దానికి ఒక స్పెషల్గా టీం కూడా ఉందంట సోషల్ మీడియాకి సంబంధించి. సోషల్ మీడియా ద్వారానే చేస్తారు ప్రచారానికి ఏ ప్రసారాలు అడ్డంకి కావు. అన్ని ప్రసారాలు సోషల్ మీడియా, యూట్యూబ్, హోర్డింగ్లు, మీడియా, శాటిలైటు, ప్రింట్ మీడియా, సినిమా థియేటర్స్, థియేటర్స్లో కూడా వేస్తుంటారుగా మనం వెళ్తే స్టార్టింగ్లో, అలాగ వాడుకోవచ్చు. బట్ కవిత గారు అరెస్ట్కి సంబంధించి లాయర్లతో మాట్లాడేది ఏముండదు. మేబీ విచారణకు ఇచ్చే సందర్భంలో వెళ్ళి వస్తే సరిపోతుంది కదా, దాని ప్రకారం రోడ్ మ్యాప్ షెడ్యూల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఎలాగో విచారణకు మళ్ళీ వాయిదా పడితే కనీసం ఒక 15 రోజులు వాయిదా ఎక్స్ట్రా ఉంటుంది. ఈలోపు మళ్ళీ వస్తారు, మనలాగేమో 15 రోజులు వెళ్తే ఫ్లైట్ ఛార్జీలు 10,000 ఒక పక్క, రాను పోను 20,000, దాని బదులు ఎక్కడే ఉండిపోతే బెటర్ కదా, లాడ్జీ రోజు 1,000 రూపాయలైనా ఫుడ్ అయినా ఎక్కడ అయిపోద్ది కదా అనుకో, మనమైతే అలా అనుకుంటాం. వాళ్ళకి ఏముంది చెప్పండి, అవసరమైతే ఓన్ చార్టర్ ఫ్లైట్లో వెళ్ళి రాగలరు. కాబట్టి అలా నేపథ్యం ఉన్నప్పుడు వాళ్ళకి క్యాంపెయినింగ్కి, క్యాన్వాసింగ్కి పెద్ద ఇబ్బంది కాదన్న అభిప్రాయం. బట్ ఆల్రెడీ కేసీఆర్ గారికి సర్జీ జరిగి కూడా 3 నెలలు అయిపోతుంది, కొద్ది కొంచెం కోలుకుంటారు కదా. ఆయన కోలుకున్నారంటే మెయిన్ అసలైన బ్రహ్మాస్త్రం ఆయనేగా. కాకపోతే మళ్ళీ చెప్పేది ఏంటంటే, సరైన లీడర్ని కాపాడుకొని అట్టి పెట్టుకుంటే మంచిది. ఆ 39 స్థానాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ స్థానాలు, వాటిని నిలబెట్టుకోగలిగితే ఇంకా వాళ్ళకి తిరిగే ఉంటుంది అందులోంచి కూడా. అయితే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, వీళ్ళు నలుగురే కనిపిస్తున్నారు, మిగతా సెకండ్ లైన్ వాళ్ళు ఎవరూ సరిగ్గా కనబట్టలేదు. వాళ్ళు కూడా కొద్దిగా ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ గారు ఉన్నారు, నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమన్నారు, బీఆర్ఎస్ ఎవరైతే డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రజల సేవ కోసం కాకుండా డబ్బు సంపాదించాలని ప్రజాక్షేత్రంలోకి వచ్చారో అటువంటి వాళ్ళని బీఆర్ఎస్ని విడిచి వెళ్ళిపోతున్నారని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే నెక్స్ట్ లెవెల్కి ఉన్నారు అటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆయన మన శ్రీనివాస్ యాదవ్ గారు, ఇటువంటి నేతలు కూడా కొద్దిగా ఒకళ్ళతో పుచ్చుకొని పార్టీ తరఫున మాట్లాడి ఫైట్ చేసి ప్రభుత్వ పక్షం మీద విమర్శ చేస్తూ మీడియా ముఖంగా వచ్చి మాట్లాడుతుంటే నెక్స్ట్ లెవెల్ లీడర్స్ కూడా తయారవుతారు. ఒక విధంగా మంచిదేగా. ఎప్పుడు మా నలుగురుమే, ఇప్పుడు ఆ బీఆర్ఎస్కి అది చిన్న అపవాదం ఉంది, కుటుంబపరమైన పార్టీ, వీళ్ళు నలుగురే అన్నిటికీ కనిపిస్తూ ఉంటారు, వేరే వాళ్ళకి ఎవరికి అంత ఇంపార్టెన్స్ ఉండదు అని. నెక్స్ట్ లెవెల్ కూడా వస్తున్నారు. నిన్న ఎప్పుడు సత్యవతి రాథోడ్ గారు అదే అన్నారు, కేవలం మహిళా నేత ఆవిడ బీఆర్ఎస్లో, ఆవిడేమన్నారు, కేవలం కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి ఆహ్వానించడానికే కవిత గారిని అరెస్ట్ చేశారు, మమ్మల్ని బెదిరించడానికే, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికే కవిత గారిని అరెస్ట్ చేశారని ఆవిడ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో నెక్స్ట్ లెవెల్ లీడర్స్ స్టార్ట్ అవుతున్నారు, తయారవుతున్నారు కదా, ఆ ప్రాబ్లం ఉండదు. ఎవరు వచ్చినా ఇప్పుడు కేసీఆర్ గారు ఒకవేళ కీలకం అనుకుందాం, లేదా కేటీఆర్ గారే కీలకం అనుకుందాం మీ భాషలో, కేటీఆర్ గారు మొత్తం అన్ని నియోజకవర్గాలకి ఆయన పోటీ చేస్తాడా? చేయడు కదా. ఆయన వెళ్ళి జస్ట్ ఎంకరేజ్ చేస్తాడు, ఈయన గెలిపించండి అని వేడుకుంటాడు అక్కడ. బట్ స్థానికంగా ఉండే వ్యక్తే పనిచేయాలి కదా, స్థానికంగా ఉండే వ్యక్తే ఆదరణ సంపాదించుకోవాలి కదా, స్థానికంగా ఉండే వ్యక్తే నమ్మకం పెంపొందించుకోవాలి ప్రజల వద్ద. అప్పుడు ఏ లీడరు, ఏ సినిమా వాళ్ళు, బిజినెస్ మెన్ ఎవరు వచ్చి క్యాన్వాసింగ్ చేయాల్సిన అవసరం లే, ఆయనే గెలుస్తాడు. మన వెంకటరమణారెడ్డి గారు కామారెడ్డి గెలిచినట్టుగా ఆయన మరి ఎవరు చేశారు? ఆయన నియోజకవర్గంకి వెళ్ళి మోదీ గారు వెళ్ళారా చెప్పండి? మరి ఇద్దరు ఉద్దండుల మీద, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మీద గెలిచారుగా. అక్కడ కావాల్సింది ఏంటి? ప్రజాదరణ. ప్రజలకు సేవ చేస్తే, ఏ సేవ చేస్తే గుర్తింపు వస్తుందో అలాగే ఉంటారు. కానీ క్యాన్వాసింగ్ పెద్ద ప్రాబ్లం కాదు అని. మేబీ ఈలోగా ఒక 15 రోజుల్లో, లేదా 4 రోజుల్లోనో, 4 రోజులు అంటే ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది టైము, ఇంకా 10-15 రోజులు చూస్తారు వాయిదా పడింది లేదండి. ఆవిడకి 4 రోజుల తర్వాత బెయిల్ వస్తుందేమో కవిత గారికి, అది ఒక సెపరేట్ జానర్కి అబ్జెప్పేస్తే వస్తుంది. ఇంకా తర్వాత అల్లుళ్ళు, చుట్టాలు, బంధువులు అందరూ ఉంటారు కదా, మంది మార్పులు, ఎన్ఆర్ఐలు కొంతమంది ఉంటారు బాగా పనిచేసే వాళ్ళు, వాళ్ళందరినీ ఇప్పుడు తెర మీద తీసుకొస్తారు ఒకవేళ ఆ క్యాన్వాసింగ్ ఇబ్బంది అయితే. కాకపోతే ఫస్ట్ అటెంప్ట్లోనే అట్రాక్ట్ అయ్యేలాగా మాట్లాడంటే ఎవడో వల్ల కాదు, నెక్స్ట్ లెవెల్ లీడర్లకు కూడా ఛాన్స్ ఇస్తుంటే బాగుంటుంది, అలా అవకాశం ఉంటుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్.